ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమ్యూనిటీ హాల్లో జగద్గురు పాత్రిజీ ధ్యాన శిక్షణ కేంద్రం ప్రథమ వార్షికోత్సవ సంబరాలు. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో ధ్యాన సప్తాహ కార్యక్రమాలు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో నాగార్జున విద్యాలయంలో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతులు. ప్రకాశం జిల్లా పోతవరం శివశక్తి ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన మహాయజ్ఞం 8 కార్యక్రమాలు. సత్యసాయి జిల్లాలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నిజాంపేట్ బండారి లేఅవుట్ కమ్యూనిటీ హాల్లో జగద్గురు పాత్రిజీ ధ్యాన శిక్షణ కేంద్రం ప్రథమ వార్షికోత్సవ వేడుకలను నిజాంపేట్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా స్వాగ్ వ్యవస్థాపకురాలు పరిణిత పత్రి, సినీ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్లు మరియు ముఖ్య అతిథులుగా పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణ, మాస్టర్ జ్యోతి, ధ్యాన జగత్ మాసపత్రిక ప్రచురణకర్త కేశవరాజు తదితరులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అతిథులు తమ తమ ధ్యాన అనుభవాలను, ఆత్మజ్ఞాన సందేశాలను అందరికీ తెలియజేశారు. ఈ నేపథ్యంలో అందరూ సామూహిక ధ్యానం నిర్వహించారు. గీతాలు మరియు నృత్యాలతో చిన్నారులు అందరినీ విశేషంగా అలరించారు. ఈ కార్యక్రమానికి అనేక మంది మాస్టర్స్ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. జగద్గురు బ్రహ్మశ్రీ పత్రిజీ శిక్షణ కేంద్రానికి 1 పూర్తయింది. సో అందరికీ శుభాకాంక్షలు అండి. నేను ఇందాక విన్నాను, చాలా మంది లేడీస్ వస్తున్నారు, ఎవ్రీడే క్లాసెస్ జరుగుతున్నాయి, కనీసం 50 మంది వస్తున్నారు మహిళలు అని చెప్పేసి విన్నాను. ఎంతో చక్కని ప్రోగ్రాం జరుగుతోంది ప్రతిరోజు, దాని అందరికీ మీకు శుభాభినందనలు. ప్రతి చోట జరుగుతోంది, ఇంకా 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 విస్తరిస్తుంది. కొత్త వాళ్ళందరూ వస్తున్నారు మన దగ్గరికి. 20th 21st మనకి కాన్హా శాంతివనంలో ఒక గొప్ప ప్రోగ్రాం జరిగిందండి, పిఎంసి శాటిలైట్ ఉద్ఘాటన ఇనాగరేషన్ దాజీ గారి చేతులలో. ఎంతో అద్భుతమైన ఒక సందర్భం అది. నవ్వుకోండి, ఎందుకంటే నవ్వు మర్చిపోయారు. చాలా టెన్షన్స్లో, బీజీ టెన్షన్స్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నవ్వు మర్చిపోయారు. కాబట్టి అప్పుడు ఇలాంటి నలుగురు కూర్చొని నవ్వుకోవటం, అది కూడా గుర్తు తెచ్చుకోవటం కోసం ఈ సందర్భం అనుకుంటున్నాను. ఇందాక భరతనాట్యం నేర్పిస్తున్న ఆ మాస్టరు ఆ పిల్లల్ని, వాళ్ళు నాటకం ఆడుతుంటే అమ్మాయి ఫేసెస్లో ఎంత తేజస్గా అని చూస్తుంటే, పిల్లల్ని కాదు ఆమెను చూస్తుంటే వాళ్ళు ఆడుతుంటే ఎలా అలా అలా తేలిపోతుంది. అలాగా పత్రిజీ గారు మనం చూసి ఎంత తేలిపోయాడు. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని మాస్టర్స్ పద్మాశంకర్ దంపతులు మరియు వరలక్ష్మిల ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 5 రోజులో భాగంగా మాస్టర్స్ గీత నాగభూషణం దంపతులు జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. నెక్స్ట్ మళ్ళీ ఆలోచన వచ్చింది, ఓహో సగం కాదు, దాంట్లో సగం చేద్దాం అని చెప్పేసి మళ్ళీ సగం చేసేసి ఏమైంది 4000 రోజులు బతకొచ్చు. చూడండి, ఆయన ఇచ్చిన వరం ఎంత? 1000. ఈమె ఏం చేసుకున్నది? 4000 రోజులు. అంటే మనకిచ్చినటువంటి ఏదైతే ఆయుష్ని మనం పెంచుకోవచ్చు. ఎప్పుడు పెంచుకోవచ్చు? తెలివిగా ఆలోచిస్తే. అట్లాగే మన శ్వాసలని మనము నియంత్రించు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో నాగార్జున విద్యాలయంలో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యానం మరియు శాఖాహార విశిష్టతను తెలియజేశారు. ఆలోచన రాహిత్యంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడం ద్వారా సరియైన మార్గాలు ఎంచుకోగలుగుతారని, ఏకాగ్రత పెరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం విద్యార్థులందరూ ఎంతో చక్కగా ధ్యాన సాధన చేశారు. ప్రకాశం జిల్లా పోతవరం శివశక్తి ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన మహాయజ్ఞం 8 కార్యక్రమాన్ని ఒంగోలు పెర్మన్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ యజ్ఞ కార్యక్రమం 4 రోజులో భాగంగా మాస్టర్ శైలజ భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన ధ్యానులందరి చేత ధ్యాన సాధన చేయించారు. కానీ అది ఎండిపోయింది అనుకోండి,
దానంతటే ఊడి పడిపోతుంది, ఏ మాట్లాడదు అప్పుడు. అలాగే మనకు కూడా ఈ ప్రాపంచిక భోగముల పట్ల, విషయ వస్తువుల పట్ల, కర్మల పట్ల అలాంటి వైరాగ్యం కలగాలి. అది నిజమైనటువంటి యోగారూఢ స్థితి అని చెప్పి మనకు అక్కడ యోగారూఢ స్థితి అని చెప్పారంటే యోగములో అత్యున్నత స్థితికి వెళ్ళినటువంటి వారు, అలాంటి వాళ్ళని మునీశ్వరులు అంటారు. అలా కాకుండా ఉండేటువంటి వాళ్ళని కింది రెండు స్థానాలు ఉన్నాయి కదా, వీళ్ళని సాధకులు అంటారు. కాబట్టి మనమంతా సాధకులము అని మనకు తెలుస్తుంది. కాబట్టి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నిజాంపేట్ శివాలయంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని కావలి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాస్టర్ రాజశేఖర్ సాంగత్యంలో సజ్జన సాంగత్యం అద్భుతంగా నిర్వహించారు. నేననగా నేను కానని బాసమున ఎరగకున్న మనుషులకెళ్ళని స్వానుభూతి దొరకదు. దానకు పరమాత్మ తెలియదన మహిళ విమానం. నేనంటే నేను కానని ఫస్ట్ తెలుసుకో. నేను మీన్స్ ఫిజికల్ బాడీ. నేననగా నేను కానని ఎక్కడ తెలుసుకోవాలి? మానసమున మనసులో తెలుసుకోవాలి. అంటే మీకు ఇంకా అనుభవం రాలేదు, ఫస్ట్ మైండ్లో ఉండాలి, తర్వాత అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఉత్తమ మైండ్లో ఉంటే చాలదు, అనుభవం రావాలి. స్వానుభూతి లేక శాస్త్ర వాసన వలచే సంశయము చెడు సాధనకు చిత్రదీపం పెట్ట చీకటి చెడినట్లు సుధాగ్రహం. శాస్త్రం తెలుసుకున్నాం కానీ అనుభవంలో తీసుకోవాలి. కర్నూలు జిల్లా బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆధ్యాత్మిక బోధన కార్యక్రమాన్ని కావలి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో సత్సంగమం మరియు సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ నేపథ్యంలో 40 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్లో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జ్ఞాన బోధకులుగా మాస్టర్ వెంకట సుబ్బమ్మ ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఎంత హ్యాపీ ఉంటామో మేము, ఎంత ఆనందంగా ఉంటామో నువ్వు చెప్తాంటే మాకు ఎంత ఆనందం అవుతామో అని అప్పుడు చేసి మేము పక్కన వచ్చినారని వెళ్ళి కార్మికులు చేసి వాళ్ళకి పెడితే అర్ధగంట ధ్యానాలు కూర్చోండి అంటే చూడాలి. అర్ధగంట ఒక్కరు కూడా బయట లేదు, ఆ ఎనర్జీ ఫుల్ నింపుకుంది. వాళ్ళు అస్సలు లేవలే ఉండే చిన్న టెక్కాలి ఏ కూర్చో బయట అయింది ధ్యానానికి ఇంకా లేదని చెప్పో ఇద్దరు ఉండే లేదు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పౌర్ణమి జ్ఞాన మహాయజ్ఞం కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ జంగమయ్య హాజరై అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో శరీర ప్రకృతి ధర్మాలు మరియు సృష్టి ధర్మాలను స్వయంగా ఆత్మానుభూతి చెందిన జ్ఞానాన్ని మాస్టర్స్ అందరికీ అర్థమయ్యే విధంగా అద్భుతంగా బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే నిశాచరులు 100% రక్త మాంసాలు తినేటువంటి జీవరాశులే. దినచరులు మొత్తం సాత్వికాహారులే, శాకాహారులు కాదు. శాకాహారులు పెట్టుకునేది మధ్య మార్గం అది. సాత్వికము మాంసాహారం రెండు ఉంటాయి. సాత్వికం అంటే ఉన్నది ఉన్నట్లుగా తినేవి. 84 లక్షల జీవరాశులు అన్నీ కూడా ఉన్నది ఉన్నట్లుగా తింటున్నాయి కదా. అవే వండుకోవడం లే, కత్తిరించుకోవడం లే, మనమే వండుకుంటాం. మనం దినచరులమే కానీ మనం వండుతున్నాం. ఎందుకు వండుతున్నాము నేను చెప్తాను. మనం ఇప్పుడు 100% రాత్రిపూట కళ్ళు కనపడే ప్రతి జీవి కూడా రక్త మాంసాలు తినాల్సిందే. ఎందుకంటే వాటి యొక్క శరీర నిర్మాణం అలా ఉంటుంది, వాటి యొక్క శరీర ధర్మం అలా ఉంటుంది, వాటి యొక్క సృష్టి ధర్మం కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఈ భూమి మీద చనిపోయిన ప్రతి జీవిని అవి తినడానికే ఉన్నాయి. చూడండి, ఇక్కడ 3 రకాలుగా ఉంటాయి. వృక్ష సంపదను తినే జీవులు కొన్ని, ఆ వృక్ష సంపదను తినే జీవుల్లో తినే జీవులు కొన్ని.
సత్యసాయి జిల్లా ధర్మవరం కొత్తపేట బ్రహ్మశ్రీ పత్రిజీ పిరమిడ్లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ చంద్రాయుడు విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. తదుపరి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పాపాలు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పాపం పుణ్యాలు అనేది ఒక సంచితం, ఒక సంచితం కర్మ అంటారు. సంచిత కర్మ అంటే పాప పుణ్యాల మూతనే సంచిత కర్మ. పాపం ఎక్కువ ఎవరైనా అడిగితే సంచిత కర్మ అంటే ఏంటంటే పాప పుణ్యాల మూతనే సంచిత కర్మ అంటాం. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.